తెలంగాణ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమను మమ్మల్ని అరెస్ట్ చేయడంతోనే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ప్రజలకు అర్థమైందన్నారు ఆయన హౌస్ అరెస్ట్లతో కాంగ్రెస్ ను అడ్డుకోలేరన్నారు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎం పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్ నిరసన కార్యక్రమాలు చేయబట్టింది దానిలో భాగంగానే రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ముఖ్యమంత్రి అసా ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది నమోదు చేయని పక్షంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసులు కార్యాలయాలతో పాటు ఎస్పీ కార్యాలయం సిపి కార్యాలయం ముట్టడికి పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అవసర చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నివాసం వద్ద ఉన్న బ్రసమాన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నాయకులందరినీ కూడా రేవంత్ రెడ్డితో పాటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యురాలు ఇలాంటి ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఇటు పరిస్థితుల్లో కూడా ముట్టడికి వీల్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎట్లా చూస్తారు దీన్ని ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చర్యల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్లని తప్పుపడుతున్నాం ఖండిస్తున్నాం పార్లమెంట్ సభ్యుని కానీ నా కాన్షియన్స్కి వెళ్ళే పని ఉంటుంది ఈ ప్రోగ్రాం మేము చెప్పి చేసిందే రెండు రోజుల కింద మేము మా నాయకుని మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఉంటే మేము ప్రోగ్రాం చేయకపోతుంటాం చెప్పిన రెండు రోజులలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టకపోతే మేము కమిషనరేట్ ఎస్పీ ఆఫీస్ ధర్నాలు చేస్తామని చెప్పినాం చెప్పిన దానికన్నా బోధాన్ అంటే ఉదయం 7 గంటలకే ఇంతమంది ఎస్ఐలను సీఏలను పోలీసులను పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుని చూడకుండా బయటికి వెళ్ళనియకుండా కూర్చున్నా అందుకని గేటు దగ్గరనే గుర్తు చేసుకొని కూర్చున్నా దాన్ని తప్పు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ మీద అన్నదానిగా నేను కూడా నాకు బాధ అనిపించింది కళ్ళ నీళ్ళు వచ్చినాయంటే నిజమే అనుకున్నా నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వు లా అండ్ ఆర్డర్ పోర్ట్ఫోలియో నీ దగ్గరనే ఉన్నది ముఖ్యమంత్రి దగ్గరనే లా అండ్ ఆర్డర్ ఉంటాయి నువ్వు ఆ రోజే ఇంత ఇన్ని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఉంటే ఈరోజు ఇవాళ మేము ఈ ప్రోగ్రాం చేయకపోతుంది కదా దానికోసం చేస్తున్నాం ఈ హౌస్ అరెస్ట్లు అనేది కేసీఆర్ బాగా అలవాటు అయిపోయింది ఇది చాలా తప్పు ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే భారతదేశంలోనే ఒక పెద్ద పదవి లక్షల మందికి ప్రాతినిధ్యం వ్యక్తిని నీకు దగ్గర అధికారం ఉందని చెప్పి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దంటే ఏడిపోయి నీ ఏం చేస్తాను నేను కమిషనర్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తాం మళ్ళీ ఒకసారి ఒత్తిడి తీసుకొస్తాం ఎఫ్ఐఆర్ పెట్టమని కేసులు పెట్టమని ఏదేమున్నా ఇది తప్పు జూబ్లీల్స్ పిఎస్లో అన్ని కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అన్ని కేసులు ఒకటే కాబట్టి జూబ్లీల్స్లో పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసామని చెప్తున్నారు పోలీసులు అది ఇవాళ చెప్తున్నారు మేము హౌస్ అరెస్ట్ చేసి మీ ఎట్టి పరిస్థితి ఎక్కడికక్కడ క్యాడర్ ఎస్పీ ఆఫీసులు కమిషనర్ ముట్టడి చేస్తానికి రాత్రికి వెళ్ళి బయలుదేరిను దీన్ని అర్థం చేసుకునే ముఖ్యమంత్రి గారు జూబ్లీల్స్లో అన్ని కలిసి ఒక దగ్గర బుక్ చేస్తున్నాం సిమిలర్ కేసు కాబట్టి జనరల్ డైరీలో కూడా జీడీలో కూడా ఎంట్రీ చేస్తున్నాం మీ అందరి పేర్లు ఏ రోజు ఏ స్టేషన్ వచ్చి అది సిస్టమ్ కాదు నేను తెలిసి అడ్వకేట్లతో మాట్లాడితే ఏ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తాను నేను స్వయంగా భువనగిరి పోలీస్ స్టేషన్ పోయిన పార్లమెంట్ సభ్యులు హోదాను నా కాన్షియన్స్ హెడ్క్వార్టర్ ఆ సీఐ గారికి ఇచ్చినప్పుడు సీఐ అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి ఇమ్మడే ఆ రోజే ఇష్యూ చేయాలి తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉంటుంది లీగల్ గెట్టు ఆయన చూసుకోవాలి అది అని ఇవాళ ఉదయం చేసుడైంది మేము ఇవాళ ముట్టడి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ జూబ్లీహిల్స్లో చేసినాం కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాను వీల్లేదు ధర్నాలు చేయొద్దు మీ ధర్నా అంటే మేము అక్కడ పోయేమన్నా థౌసండ్ చేస్తాం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తాం దానికి ఇవాళ అవసరం చేసాను దీన్ని చాలా బాధాకరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఫైనల్గా మీరు ప్రధానమంత్రి మోడీని అమిత్ షాని ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్నారు అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి ఇప్పటివరకు వారు స్పందించినటువంటి పరిస్థితి లేదు దీన్ని ఎట్లా చూస్తారు ఇక ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారు కానీ నిన్ను కానీ నన్ను కానీ వేరే వాళ్ళు ఎవరన్నా నువ్వు ఎవరు నువ్వు ఎవరు నీ తండ్రి ఎవరు అన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది రాజకీయాలు పక్కన పెడదాం రాహుల్ గాంధీని పక్కన పెడదాం ఎంత బాధ అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు ఊళ్ళల్లో చిన్న తిట్టుకుంటారు పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకుంటారు దాని సాక్ష్యం ఉండదే ఉండదు సార్ నన్ను ఇట్లా గలీజ్ మాటలు తిట్టిన సార్ అని పోయి కేసు పెడతారు ఇక టీఆర్ఎస్ కాంప్లైంట్ ఇవ్వగానే అక్కడ అవతల వాళ్ళు కాంగ్రెస్ అయితే ఏమన్నా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు ఇవాళ ఒక సాక్షాత్ అంత పెద్ద మనిషిని
देश त्यागम कुटुंबंलो पुट्टिन व्यक्ति आये कुटुंबमंटू लेदु भारत देश प्रजले पेद प्रजले ना कुटुंबमंटू एक्कड़ समस्या उन्ना तिरिगे राहुल गांधी अधिकारंतोनी कादु आयनकि प्रधानमंत्री कावालनि कोरुकुंटे 2004 లో 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటుండే పదవి కోసం కాదు అన్యాయము మతం పేరు మీద కులం పేరు మీద ఈ విధంగా దేశాన్ని విడగొట్టి దాని మీద ఎక్కడైనా సంఘటనలు జరిగితే ఎమ్మని అక్కడికి వెళ్లి వాళ్ళని ధైర్యం చెప్పడం రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గారు చేసే కార్యక్రమాలు ఏందంటే అధికారం కోసం కాదు అధికారం 50 ఏళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారం వాళ్ళకి పెద్ద లెక్క కాదు కానీ అలాంటి వ్యక్తిని తిట్టడం చాలా తప్పు పద్ధతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పోరాటాలు కొనసాగుతాయి ఇది తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ది కూడా యాక్షన్ అని తెలిసిపోయింది కదా ఇప్పుడు ఇది మనం అవజర్ చేసినంటే కేసీఆర్ తప్పు చేస్తున్నట్టే మీ శాంతియుతంగా చేస్తాం అక్కడ బందోబస్తు పెట్టాలి వచ్చిన వాళ్ళని కూర్చుంటాం మళ్ళీ డిమాండ్ చేస్తాం ఆ రోజే 48 అవర్స్ టైం ఇచ్చినాం అందుకనే కేసీఆర్ గారు ఇప్పటికన్నా మీరు అన్ని స్టేషన్లు పోలీసులు రికార్డ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఇక ముందు రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆ మనిషి బాధపడే విధంగా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఈ కేసులో ముఖ్యమంత్రి హోదాలున్నా సరే అట్లా మాట్లాడితే కోర్టులు అని ప్రభుత్వాలు గాని ఊకోవని మెసేజ్ పంపాలి ఈ కేసు ద్వారా అప్పుడే ఓర్ తిట్టుకోరు ఇసాని మనం తిట్టొద్దంటే గట్టిగా తీసుకోవాలి చర్యలు ఇది మతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా అసాం ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నా పోలీసులు అవసరతో నిర్బంధం చేస్తున్నారు, ఇది సరికాదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో నాగేంద్ర, ప్రైమ్ న్యూస్.